దశకంలో పారిశ్రామిక పర్యాటక రాజధాని. వివిధ వర్గాల ప్రజలు సంస్కృతులు సమ్మిళితమైన కాస్మోపాలిటన్ సమాహారం. దేశ చిత్రపటంలో ప్రముఖ సహజ ఓడరేవు కేంద్రం. పర్యాటక పరంగా ప్రకృతి సంపదలతో తొలతూగే సుందర నగరం. రాష్ట్రంలో అభివృద్ధి పదాన పయనిస్తున్న రెండవ పెద్ద నగరంగా ఖ్యాతి చెందుతుంది. అదే ఒకనాటి వైజాగపట్టణం, నేటి విశాఖపట్టణం. 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, బౌద్ధ సంస్కృతి, మౌర్య పల్లవ గంగ చోళవంశీయుల పరిపాలనను చవిచూసి కాలక్రమేణా బ్రిటిష్ పాలకుల చేతిలో పారిశ్రామిక పునాదులు వేసుకుని హైటెక్ పదంలో పయనిస్తోంది నేటి విశాఖ. విశాఖ చరిత్రలోకి తొంగి చూడాలంటే అలనాటి రాజుల వైభోగాన్ని చరిత్రకారుల గ్రంథాల నుంచి చదివి తెలుసుకోవాల్సిందే. చరిత్ర పుటల్లోకి తరిచి చూస్తే విశాఖ ఒకప్పుడు ఒక చిన్న మత్స్యకార గ్రామం. 1920-30వ దశకంలో విశాఖ నగర ప్రజల జీవన శైలిని, రాజుల జీవిత విశేషాలను విశాఖ వాసులకు అందించాలనే సంకల్పంతో రూపొందించినదే 20వ దశకంలో విశాఖ సంస్కృతిపై ఒక అవలోకనం. సాంకేతిక విప్లవం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో కూడా కళాతృష్ణ కలిగిన గొడే నారాయణ గజపతిరావు తన 16mm వీడియో కెమెరాలో అలనాటి విశాఖ వైభవాన్ని బంధించారు. అలనాటి వాల్టేర్లో జీవన సౌందర్యం, ప్రజల స్థితిగతులు, నగర స్వరూప స్వభావాలు, విదేశీయులు, రాచరిక జీవన శైలి, నగర భౌగోళిక స్వరూపం క్యాసెట్లో దర్శనమిస్తాయి. క్యాసెట్ను నిశితంగా పరిశీలిస్తే 1886లో కెప్టెన్ బ్లాక్మూర్ నిర్మించిన రాస్ హిల్పై చర్చి, దేవాలయం, మసీదులు సాక్షాత్కరిస్తాయి. 1930లలో బోట్ నిర్మాణం కోసం కండును తవ్వే ప్రక్రియ, డాల్ఫిన్స్ నోస్, లైట్ హౌస్, సెయింట్ ఎలోషియస్ స్కూల్, సిబిఎం హై స్కూల్ చిత్రంలో దర్శనమిస్తాయి. గన్నర్స్ వీధి, బురుజుపేట ఆ కాలంలో ఖాళీగా ఉంటూ గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇషాక్ మదీనా కొండ పక్కనే ఉన్న పాత కస్టమ్స్ ఆఫీసును కూడా చిత్రంలో చూడవచ్చు. విశాఖేశ్వరుని పేరుపై విశాఖపట్నంగా అవతరించిన విశాఖను వైజాగపట్నం అని బ్రిటిష్ పాలకులు పిలిచేవారు. అప్పట్లో వర్తకులు, బెస్తవారు మాత్రమే ప్రధానంగా నగరంలో నివసించేవారు. క్రమేపీ విశాఖ పోర్ట్ రైల్వేల ఆవిర్భావంతో ఇతర ప్రాంత ప్రజలు ఉద్యోగాల నిమిత్తం విశాఖకు తరలివచ్చారు. 1836లో నిర్మించిన కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ స్కూల్, సెయింట్ ఎలోషియస్ స్కూల్ నగర ప్రజల విద్యావసరాలను తీర్చేవి. అవి నేటికీ గత వైభవ దీపికలుగా నిలవడం విశేషం. నేడు 14 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరం 1930లలో 40-50 వేల జనాభాను కలిగి కేవలం 20 చదరపు మైళ్ళ విస్తీర్ణం మాత్రమే కలిగి ఉండేదంటే నమ్మశక్యం కాదేమో. ఇంగ్లీష్ పరిపాలనకు సాక్ష్యాలుగా నిలిచిన భవంతులు, విదేశీయులు వాడే వాహనాలు, పాత టౌన్ పురవీధుల్లో తిరగడాన్ని చక్కగా చిత్రీకరించారు. 1903లో విశాఖ ప్రత్యేక జిల్లాగా అవతరించడంతో పోలీస్ వ్యవస్థకు కూడా శ్రీకారం జరిగింది. పోలీస్ గ్రౌండ్స్లో అప్పటి వేషధారంలో పోలీస్ కవాతును కూడా రాజా గజపతిరావు తన కెమెరాలో బంధించారు. Thank you.
విదేశీ పాలకుల జీవన శైలి, అప్పట్లో చింతపల్లి వేటకు వెళ్లే తీరు, ఘాట్ రోడ్, చింతపల్లి డాక్ బంగ్లా చిత్రంలో పొందుపరిచారు. ప్రస్తుతం ఉన్న రాణి చంద్రమణిదేవి హాస్పిటల్ అప్పటి గజపతి రాజుల నిలయంగా బాసిల్లేది. బంగ్లా ప్రాంగణంలో రాణివాసపు మహిళల ఆటపాటలు, చిన్నపిల్లల కేరింతలు, రాజుల కొలువులో ఉండే సిబ్బంది, అలనాటి జమీందారులు వ్యాహ్యాలి, తమ సొంత ఎయిర్ క్రాఫ్ట్లు షికారుకు వెళ్లే తీరు, క్యాసెట్లో పొందుపరిచిన తీరు ప్రశంసనీయం. Thank you.
భవంతే నేడు రాణి చంద్రమణిదేవి హాస్పిటల్గా విరాజిల్లుతూ ఎందరో అభాగ్యులకు సేవలందిస్తోంది. విశాఖ అభివృద్ధిని స్వయంగా వీక్షించి సుమారు అర్ధ శతాబ్దం పైగా విశాఖలో నివసిస్తున్న రాజా పూర్ణచంద్ర డియోబంజ్ విశాఖతో తనకున్న అనుభవాలను ఎక్సెల్ మీడియాతో పంచుకున్నారు. ఆయన ఎవరో కాదు, స్వయాన నారాయణ గజపతిరావు అల్లుడు, రాణి కమలాదేవి భర్త. డియోబంజ్ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆయన ఒకప్పటి దస్పల్లా సంస్థానాధీశుడు, భువనేశ్వర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా. తన 17వ ఏటనే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసించడానికి వచ్చిన రాజా పూర్ణచంద్ర డియోబంజ్ గత స్మృతులను నెమరు వేసుకున్నారు. అప్పట్లో నగరం వన్ టౌన్ నుంచి నేడున్న దస్పల్లా హోటల్ వరకు మాత్రమే విస్తరించి ఉండేదని, నగరంలో ఎవరింట్లో వివాహ వేడుక జరిగినా ఊరంతా తెలిసేదని చెప్పారు. నేడు విజయ్ జంక్షన్ అయిన జగదాంబ కూడలి, ఎల్లమ్మ తోట, డాబా గార్డెన్స్ ఒకప్పుడు అడవిని తలపించేవని గుర్తు చేసుకున్నారు. ఎక్కడో ఊరి చివరన ఆంధ్ర విశ్వవిద్యాలయం, మళ్లీ అడవిలాంటి ప్రాంతం, మత్స్యకారులు నివసించే చిన్న వాల్టేర్ మాత్రమే ఉంటూ నగరంలో వాతావరణం గ్రామాన్ని తలపించేదని వివరించారు. ది టౌన్ ఫినిష్డ్ రైట్ హియర్ ఇన్ మై హౌస్ వేర్ యు హావ్ కమ్ ఇన్. దట్ వాస్ ది ఎండ్ ఆఫ్ ది సిటీ. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ టిల్ ది యూనివర్సిటీ ఇట్ వాస్ జస్ట్ జంగల్. అండ్ దెన్ ది యూనివర్సిటీ, దెన్ అగైన్ జంగల్, దెన్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ చిన్న వాల్టేర్ విలేజ్, అగైన్ జంగల్ రైట్ అప్ టిల్ లాసన్స్ బే. So, but in spite, the population when I came here was 40,000 people. And it was such a well-knit city that amongst 40,000 people, if there is a wedding in your house, the whole city would know that there is a marriage in your house. Everyone was so close to everybody. Of course, things have changed now. Nagarjat will become, become at least a cosmopolitan, may become a metro. కొండలు, ఆ పక్కనే ఉన్న కచ్చా రోడ్డు బహుశా నేడున్న జాతీయ రహదారి కావచ్చని పేర్కొన్నారు. కొండల్లా కనిపించే ఆ ప్రాంతాల్లో నేటి సీతమ్మధార, మాధవధార, మురళీనగర్ హౌసింగ్ కాలనీలు అభివృద్ధి చెందాయి. ఉత్తరాంధ్రకే ఆరోగ్య ప్రదాయనిగా బాసిల్లే కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆ రోజుల్లో అధునాతన హాస్పిటల్ సౌకర్యాలను కలిగి రోగులకు సేవలు అందించేదని మననం చేసుకున్నారు.
సాంస్కృతిక కట్టడాల గురించి వివరిస్తూ పురపాం మార్కెట్, పురపాం స్మారక చిహ్నం విశిష్టతను విశదీకరించారు. తన భార్య రాణి కమలాదేవి తాతగారైన రాజా వైరిచెర్ల నారాయణ గజపతిరాజు ఆయన భార్య స్మృత్యర్థం పురపాం చిహ్నాన్ని నిర్మించారని తెలిపారు. అదే నేడు బీచ్ రోడ్లో కొలువై విశాఖ తాజ్ మహల్గా కీర్తింపబడుతోంది. దస్పల్లా ప్రాంగణంలో ఉన్న సూర్యాబాగ్ ప్యాలెస్ 250 సంవత్సరాల పురాతనమైనదని చెప్పారు. డచ్ వారు నిర్మించిన ఈ బంగ్లాలో ప్రస్తుతం రాజా పూర్ణచంద్ర డియోబన్స్ తన కుటుంబంతో సహా నివసిస్తున్నారు. డచ్ పాలకుల అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ అధీకృతమై వారి వద్ద నుంచి గజపతి రాజులు ఆ భవంతిని ఖరీదు చేశారని వివరించారు. రాణి కమలాదేవితో వివాహమైన తర్వాత నుంచి తాను బంగ్లాలోనే నివసిస్తున్నానని, తన పిల్లలంతా అక్కడే పెరిగి పెద్దవారయ్యారని ఆ భవంతితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, ఆ భవనం ఎందరో మహనీయులకు ఆతిథ్యం కూడా ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి జగద్గురు శంకరాచార్య, విశ్వకవి రవీంద్రుడు ఆ భవంతిలో కొంతకాలం తమ ఆతిథ్యం స్వీకరించారని చెప్పారు. జగద్గురువు అయితే తన శిష్యగణంతో ఆఖరికి గోవులతో సహా వచ్చి అక్కడ నివసించారని ఆ భవంతికున్న విశిష్టతను వివరించారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో తన భార్య కమలాదేవి కుటుంబీకులు రక్షణ నిమిత్తం అనకాపల్లి పూల్బాగ్ ప్యాలెస్లో తలదాచుకున్నారని చెప్పారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధిపై వ్యాఖ్యానిస్తూ అప్పట్లో సింధియా షిప్ యార్డ్గా పిలువబడే హిందుస్థాన్ షిప్ యార్డ్ ప్రగతిని మననం చేసుకున్నారు. తొలి యుద్ధ నౌక జల్ ఉష ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాక, జల్ పద్మ ప్రారంభోత్సవ కార్యక్రమం తదితరాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ చరిత్రను సంరక్షించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని సూచించారు. Were the real traders, and they did everything as far as economy and trade was concerned of Vizag, the Vaishya community, and they did some good work also. The Prema Samajam has been built by them, which is excellent. So that was the profession was there, and there were not very many industries. I think the Hindustan shipyard, it used to be called the Sindhya shipyard in those days. That was there, but it was privately owned by the Sindhyas. Jala Usha, that was the first ship built
apprenticeship, and it was launched by Jawaharlal Nehru himself. And later on, it passed into government hands. Yeah. Have you witnessed that occasion? No, I have not seen Jalousha. My wife has seen. I was not married till then. Yeah. My wife has attended the function and she has seen Jawaharlal Nehru launching it. Yeah. I have seen another ship being launched, or three or four ships after that. That was Jalapadma. Jalapadma was launched by Dr. Hare Krishna Mahatab. He is from Orissa and he was then the governor of Bombay. He came all the way from Bombay and he launched. At that time also it was with the Sindhias, because the directors all came from Bombay to attend the function. విశాఖ నేడొక కాంక్రీట్ జంగిల్గా మారిపోతోంది. చరిత్రను తెలిపే సాంస్కృతిక కట్టడాలు, చారిత్రాత్మక భవంతులు ఒక్కటొక్కటిగా కూలిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భావితరాలకు విశాఖ అంటే పరిశ్రమలకు నిలయంగా మాత్రమే గుర్తు ఉంటుందనడంలో అతిశయోక్తి లేదేమో. సాంస్కృతిక కట్టడాలను కమర్షియలైజేషన్ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి ప్రభుత్వం ఇకనైనా స్వస్తి పలకాలి. అందుకు ప్రత్యామ్నాయంగా వాటిని హెరిటేజ్ భవంతులుగాను, హోటల్స్గాను, మ్యూజియంలుగాను అభివృద్ధి చేసి వాటి నిర్వహణను కొనసాగించే బాధ్యతను చేపట్టాలి. తద్వారా పర్యాటకుల్ని ఆకర్షించి ఆదాయ మార్గాలను కూడా పెంచుకోవచ్చు. వీటి పరిరక్షణకు ఈ మార్గంలో కృషి చేస్తున్న ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్ వంటి సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవచ్చు. అంతేకాదు, వీటి పరిరక్షణకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు కూడా సక్రమంగా వినియోగమయ్యేలా చర్యలు చేపట్టగలగాలి. అప్పుడే సంస్కృతిని, చరిత్రను భావితరాలకు అందించగలిగిన వారమవుతాం.